అంటే మీరు చెప్తున్నారు సార్ రవి గారు, ఇప్పుడు అంటే మీరు ఎందుకు వదిలేయమన్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పోలాండ్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, మన చాలామంది చైనా కావచ్చు పిల్లలు, కొంతమంది అక్కడ డాక్టర్స్గా చదువుకునే వాళ్ళు కావచ్చు, ఇంజనీరింగ్, వాళ్ళు భయపడి ఇండియాకి వస్తామంటే అట్లా ఫ్లైట్లు ఆపేస్తే మరి వారి పరిస్థితిని కూడా మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది కదా. అంటే ఎట్లాంటి కేర్ తీసుకుని సెన్సిటివ్గా చర్చించి ఆ దేశాలతో చర్చించి వైద్యులు కుటుంబాలు వీటన్నిటి ద్వారా మానవతా దృక్పథంతో చేయగలిగిన మానవతా దృక్పథంతో చేయాలి. పాలనా పరంగా రాజకీయంగా కఠినంగా చేయాల్సిన నిర్ణయాలు కఠినంగా చేయాలి. ఒకరి మీద ఔదార్యం ఇంకొకరికి ఒక్కసారి ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ అన్ని ఆపేయండి అంటే కొంచెం అది కూడా కష్టతరం. చాలా దేశాలు వారం రోజులు ఆపేయమన్నారు, తర్వాత మళ్ళీ సమీక్ష చేస్తారేమో మనకు తెలియదు. వారం రోజులు రెండవది వాళ్ళు ఇప్పటికే వెళ్ళిన వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు అక్కడ ఏదో వాళ్ళకు సదుపాయాలు అవి పెట్టుకొని ఉంటారు కాబట్టి దాని ప్రకారం బయటపడడానికి ప్రయత్నించాలి. అవుతున్నారు వాళ్ళు ఒక విధంగా చూస్తే డిప్రెషన్తో ప్యానిక్ అయ్యి, అంటే ఆ సిచ్యువేషన్ కూడా ఎట్లా ఉందంటే కనీసం ఇండియా కన్నా. అంటే నేను అంత బాధ్యతారహితంగా చెప్పలేను, వాళ్ళని రానివ్వండి అని వాళ్ళని ఆపేయండి అని. మీరు పరిస్థితిని బట్టి అంచనా వేయాలి. ముందు అయితే దేశంలో ఒక 130 కోట్ల దేశంలో ఒక వైరస్ స్ప్రెడ్ కాకుండా ఆపడం అనేది చాలా ముఖ్యం. మొదట్లో కొంత ఉపేక్ష చేయడం అనేది ఇది అయింది. ఇప్పటికి కూడా మనం తగినన్ని టెస్టులు మనం చేయడం లేదు. కొన్ని దేశాల్లో అయితే నిజం చెప్పాలంటే ఘోరంగా అసలు హెడ్డింగ్ కూడా పెట్టింది ఒక వార్తా సంస్థ. వచ్చే పెద్ద ప్రధానంగా ముసలాళ్ళకే కదా, కుర్రాళ్ళకేం పెద్ద సమస్య లేదు కదా అనే ధోరణి కూడా ఉంది. అందుకనే WHO డైరెక్టర్ జనరల్ ప్రత్యేకించి హెచ్చరించాడు, కుర్రాళ్ళకు కూడా వస్తుంది ఇది. ఎగ్జాక్ట్లీ, కుర్రాళ్ళకు వస్తే వాళ్ళు తట్టుకుంటారేమో కానీ వాళ్ళ చిన్నపిల్లలకు ముసలాళ్ళకు వస్తే వాళ్ళు చాలా సఫర్ అవుతారు. అందువల్ల ఇదేదో ముసలాళ్ళ జబ్బు లేదా కుర్రాళ్ళ జబ్బు ఇది ఈ పద్ధతిలో మీరు చూడటమే చాలా పొరపాటు అని కూడా ఆయన హెచ్చరించాడు. ఇవన్నీ మానవత్వానికి సంబంధించినటువంటి అంశాలు. తిండి కూడా అంతే. ఒకసారిగా మనం హాస్టళ్ళు మూసేసాము చాలా చోట్ల, వాళ్ళకి తిండి ఏమవుతుంది? అసలు రోజువారీ కూలీల పరిస్థితి ఏంటి? పనికి ఆహార పథకం అమ్మేను, గ్రామీణ ఉపాధి పథకం, అందుకే ఇప్పుడు దాన్ని పెంచాలి అని. ఇప్పుడు మనం మాట్లాడుకునే భాష అంతా అర్బన్ లాంగ్వేజ్. ఇది కేవలం ఒక 20% ఆఫ్ ఇండియాకే వర్తిస్తుంది. మిగిలిన 80% భారతదేశము గ్రామాలు, రోడ్లు, ప్రాథమిక వైద్యశాలలు. వాళ్ళకి ఇప్పుడు ఉదాహరణకు ప్యానిక్ బయింగ్ చేయడానికి వాళ్ళకేం మాల్స్ ఉన్నాయా? వాళ్ళకి అసలు ఆ ఊర్లో ఎవడో సరుకులు. అంటే మీరు చెప్పినట్టు దీంట్లో రెండు ఉన్నాయి సార్. అంటే మనమేమో మన ఆర్థిక విధానాల వల్ల చిల్లర కోట్లను వ్యాపారం జరగక మూసేయించాము, పెద్ద పెద్ద మాల్స్ తీసుకొచ్చాము, ఇప్పుడు వాటిని మూసేయిస్తున్నాము. ఏం జరుగుతుంది అంటే ఇప్పటికైనా పాలకులు కళ్ళు తెరవాలని రవి గారు చెప్తారా? తప్పకుండా అండి. ఇప్పుడు వ్యవసాయాన్ని, చిన్న వృత్తులను, తర్వాత స్వయం పోషకంగా స్వయం ఉపాధితో బతికే వాళ్ళను, యువతను, వీళ్ళని మనం ప్రోత్సహించి ఉండాల్సింది. ఇప్పటికైనా గ్రామీణ ఉపాధి కల్పించాలి. మోదీ గారు ఆ నిధులు కూడా తగ్గించారు. ఆ గ్రామీణ ఉపాధి కల్పించాలి. రెండోది సరుకులు సరఫరా చేయాలి. రేషన్ షాపులు లేవు ఇప్పుడు. రేషన్ షాపులు అదృశ్యమైపోయినాయి. ఉంటే ఒకసారి ప్రకటిస్తే అందరూ పొద్దునే ఊళ్ళో వాళ్ళంతా వెళ్ళి నూనె, కందిపప్పు. ఇప్పుడు ఉప్పు లేదు. నిన్న నేను ఏదో మాల్స్కి వెళ్తే ముందు ఉప్పు మాయమైపోయింది. ఉదాహరణకు ప్యానిక్ బయింగ్ చేయొద్దంటారు, అక్కడ లేదు కదా పాలు. కాబట్టి మీరు అన్నీ కూడా అత్యవసర సరుకుల వ్యాపారం అంతా మీరు గ్లోబల్ చైన్స్కి అప్పగించి, ఇప్పుడు వాడు గ్లోబల్ చైన్ ఏ వాల్ మాట్లాడో లేకపోతే ఇంకెవడో అమెజానాడో వాడి మీద ఆధారపడ్డారనుకున్నాము. వాడు ఇప్పుడు కరోనా వైరస్ అక్కడ దెబ్బతీస్తే ఇక్కడ ఆపేస్తాడు. ఎగ్జాక్ట్లీ, స్టాక్ రాదు, ఏమైపోతాం. కాబట్టి ఇవన్నీ చాలా తీవ్రమైనవి. ఇందులో ఆరోగ్యం కూడా ముఖ్యమైనది. మీరు గుర్తించండి, పెద్ద పెద్ద మహానగరాల్లో ఉన్న కార్పొరేట్ ఆసుపత్రులు చాలా వరకు విదేశాలు తీసుకున్నాయి. పెట్టుబడి పెట్టింది పాపం మన డాక్టర్లు కష్టపడి ఏదో అక్కడక్కడ NRIలు కలిసి పెట్టారు. కానీ వీటి మీద వాటి ఆధిపత్యం ఎక్కువగా ఉంది. వాళ్ళ అవసరాలు, వాళ్ళ లాభాలు, వాళ్ళ నష్టాలను బట్టి వాళ్ళు వీటిని కూడా ఆపరేట్ చేస్తారు. అందుకని ప్రభుత్వం అనుమతి ఇచ్చినంత మాత్రాన కార్పొరేట్ వైద్య రంగం ఏదో విజృంభించేసి వీళ్ళందరికీ సేవలు చేస్తుందని మనం ఏం ఆశించలేము. దాని మీద ఎంత లాభం వస్తుంది, ఎంత నష్టం వస్తుంది, రిస్క్ ఎంత, ఒక హార్ట్ డిసీజు, నీ ట్రాన్స్ప్లాంటేషను, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషను, లేకపోతే బెరియాటిక్ సర్జరీ, ఇలాంటి వాటి గురించి చేసినంత ప్రచారం ఈ సామూహికంగా వస్తున్న వాటిని ఆ సమయంలో అరికట్టడానికి వీళ్ళ పాత్ర చాలా పరిమితం.